సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి సర్వస్వం అలాగే మాన్సీ టీవీ వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సాయి కృప లభించాలని, అలాగే క్రిస్మస్ సందర్భంగా చేస్తున్న సాయి భోజన్ అన్ని కలిసి వచ్చినాయి సార్. అలాగే ఆ రోజు మార్గశిర శుద్ధ అమావాస్య సాయి దివ్య రక్ష హోమాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. పర్టికులర్గా ఆ రోజు క్రిస్మస్ కూడా కలిసి రావటం ప్లస్ అమావాస్య హోమ సందర్భంగా సాయి భోజన్ను మనం జరుపుకోబోతూ ఉన్నాం. ఆ పనులకు ఆకలితో ఉన్నవారికి, అన్నార్తులకు, ఆ తండ్రి పేరు మీద మనం సాయి భోజన్ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. విశేషమైనటువంటి స్పందనతో ఈ కార్యక్రమం ముందుకు సాగిపోతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరు పాల్పంచుకున్నారు అనేది చూద్దాం. వారికి మన సాయి సర్వస్వం తరఫున శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియచేద్దాం. సికింద్రాబాద్ వాస్తవ్యులు బి సాంబయ్య, రజిత, సాయికృష్ణ, శాలిని, పూజిత కుటుంబ సభ్యులు అద్భుతమైన ఈ సాయి భోజన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. అలాగే బత్తిన శంకర్, శివాని, వట్టిగుంట సుజాత, బాలాంజనేయ ప్రసాదరెడ్డి, శేషిరెడ్డి, శేషారత్నం కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైన సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. మేదీపట్నం వాస్తవ్యులు అనిత మరియు వారి కుటుంబ సభ్యులు సాయి భజన్లో విశేషంగా జరుగుతున్న ఈ క్రిస్మస్ సందర్భంగా, అలాగే మార్గశిర శుద్ధ అమావాస్య నాడు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు ప్రియాంకర్ వాణి కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైన కార్యక్రమంలో సాయి భజన్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. బెంగళూరు వాస్తవ్యులు శ్రీకాంత్, ఉషా, దుర్గా, సాయి చరణ్, కుశాల్ కుటుంబ సభ్యులు సాయి భజన్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. విశాఖపట్నం వాస్తవ్యులు జి అప్పారావు, సత్యవతి, శివప్రసాద్, గాయత్రి, జాహ్నవి, సాయిశ్రీ కుటుంబ సభ్యులు ఈ విశేషంగా జరుగుతున్న ప్రత్యేక సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. పొనుగోటు వెంకటేశ్వరరావు, ఉషారాణి, వంశవర్ధన్, రణదీప్ కుటుంబ సభ్యులు ఈ ప్రత్యేక సాయి భోజన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. అలాగే కంపటి భద్రమ్మ కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైన ప్రత్యేక సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. నాగజయమ్మ వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో, అన్నదాన కార్యక్రమం సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. తుమ్మేటి జలపతి రెడ్డి, లత, మమత, శ్రీకాంత్ రెడ్డి, జానకి, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. అలాగే శ్రీనివాసు, లక్ష్మి, ఆశ్రిత్, ప్రణీత్ కుటుంబ సభ్యులు బాబా యొక్క అనుగ్రహం కోసం సాయి బోధించిన మార్గంలో నడవటానికి ప్రత్యేక సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. సబిత వారి కుటుంబ సభ్యులు ఈ అద్భుతమైన కార్యక్రమంలో వీరు కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. ఏలూరు వాస్తవ్యులు రాధాకృష్ణ, రాధా, నాగేశ్వరరావు, వెంకట మహాలక్ష్మి, హేమంత్ కుమార్ కుటుంబ సభ్యులు విశేషంగా జరుగుతున్న ఈ ప్రత్యేక సాయి భోజనంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మార్గశిర శుద్ధ అమావాస్య మరియు క్రిస్మస్, ఆ రోజు సాయి దివ్య రక్ష హోమాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం, అన్ని కలిసి వచ్చిన అద్భుత ఘడియలలో సాయి భోజన కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఇంతమంది స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సాయి భక్తులు మన సాయి సర్వస్వానికి జయజయలు పలుకుతూ మా గ్రాండ్ మాస్టర్ చెప్పిన మాటలో ఒక్కసారైనా మేము పాల్పంచుకోవాలి అన్న కృత నిశ్చయంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం, పాల్పంచుకోవటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. కాబట్టి మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ తండ్రి సమర్థ సద్గురు సాయి కృప నిండుగా మిండుగా ఉండాలని, మీ వంశాలు వృద్ధి చెందాలని, మీరు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆ బాబాను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆసత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. మానవ సేవే మాధవ
ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యత్ర ద్వారా తెలియజెప్తామని జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.